అందరికి నమస్తే, నేను మీ తారక్ సునీల్. ఎగ్జాక్ట్ ఒక 8 ఇయర్స్ బ్యాక్ వెళ్తే మనకి 2016 మార్చి 4 శశి డైరెక్షన్ లో వచ్చిన సినిమా, అటు తెలుగులో కానీ ఇటు తమిళ్లో కానీ ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయిన సినిమా బిచ్చగాడు. మీకు అందరికి ఐడియానే ఉంటుంది కదా, అది తమిళ్లో ఎంత పెద్ద హిట్ అయిందో తెలుగులో దానికంటే డబుల్ హిట్ అయింది. ఆ సినిమా తర్వాత విజయ్ ఆంటోనీ చేసిన ప్రతి సినిమా తెలుగులో రిలీజ్ కావడం మొదలైంది. దాంతోపాటు ఇప్పుడు బిచ్చగాడు 2 మూవీ ఏదైతే రివ్యూ ఏదైతే ఉందో, ఫైనల్ ఏదైతే ఉందో, నెక్స్ట్ లెవెల్గా ఉండబోతుంది. సో బిచ్చగాడు 2 కూడా దీనికంటే బిగ్గెస్ట్గా హిట్ కావాలనుకుంటున్నాను. కానీ దానిపైన చాలామంది నెగిటివ్ ట్రోల్స్ చేస్తున్నారు, ఈ సినిమా రిలీజ్ కాకముందుకే ఎట్టుంటుంది అట్టుంటుంది అని కాదు. చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమాని మీరే అర్థం చేసుకుని 2016లో మార్చి 4 తరగతి రిలీజ్ అనేది ఈ సినిమా. ఆఫ్టర్ ఇన్ని గ్యాప్స్ తర్వాత బిచ్చగాడు 2 తీసుకుంది. దీనికి దానికి సీక్వల్ అయితే కాదు, ఇది ఇంకొక డిఫరెంట్ సినిమా ఉండబోతుంది. నాకు తెలిసి అయితే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుగు తమిళ్ ఇది ఇప్పుడు పాన్ ఇండియా ప్రాజెక్ట్ లా ఉంది. సో ఇది తప్పకుండా తెలుగులో ఇంకా పెద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. జై హింద్ ఫ్రెండ్స్.